Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను ఫాలో అవుతున్న చంద్రబాబు, టీడీపీ నేతల్లో టెన్షన్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేత, ఎప్పుడూ చూడలేని గడ్డు పరిస్థితిని చూస్తున్నారు. తన రాజకీయ అనుభవం ఉన్నంత వయసు లేని రాజకీయ ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది గట్టి నాయకుల ముందు సమర్థవంతంగా రాజకీయాలు నడిపి రాష్ట్ర దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ నేడు సహచరుడి కుమారుడి రాజకీయ ఎత్తుల ముందు పరాజయం పాలవుతూ వస్తున్నారు. అందుకు 2019 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇకపై ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవాలంటే వారు 2019 ఎన్నికల్లో అనుసరించిన పొలిటికల్ స్ట్రాటజీలనే అనుసరించడానికి సిద్ధం అవుతున్నట్లుగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ పరంగా 2024 ఎన్నికల వ్యూహం కోసం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. 2019 ఎన్నికలలో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. పీకే స్ట్రాటజీ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేశారు జగన్మోహన్ రెడ్డి. పీకే టీం నియోజకవర్గాల్లో సర్వే జరిపి గెలుపు గుర్రాలు ఎవరో గుర్తించి వారి పేర్లు సిఫార్సు చేసినట్లుగా సమాచారం. పాదయాత్రలోనూ జగన్మోహన్ రెడ్డి పీకే స్ట్రాటజీతోనే ముందుకు సాగారు. దాంతో 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు వైఎస్ జగన్. ఆ ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబుకు, పలువురు పార్టీ సీనియర్లు, కొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉంది. వాళ్లకు సీట్లు ఇవ్వవద్దని చెప్పినా ఆ మాటలను పెడచెవిన పెట్టారట. 1999 నుండి 2019 ఎన్నికల వరకు టీడీపీ అభ్యర్థుల ఎంపికను చంద్రబాబే చేశారు. పేరుకు పార్టీలో స్క్రీనింగ్ కమిటీ అనేది ఒకటి ఉన్నా అది నామ మాత్రమే. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చారనేది అందరికీ తెలిసిందే. అయితే 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గతంలో తన పాత రాజకీయ పద్ధతుల్లో ముందుకు వెళితే లాభం లేదని గ్రహించినట్లున్నారు. అందుకే తనకు నచ్చిన నేతల కంటే ప్రజలు ఎవరు కోరుకుంటున్నారో వారినే నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ఎంపిక చేయాలని చంద్రబాబు ఆలోచనకు వచ్చారట. ఈసారి అందులో రాజీ పడే పరిస్థితి లేదట. అందుకోసం ఇప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నారట. ఇప్పటికే గతంలో పీకే టీంలో పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ టీడీపీకి పనిచేస్తున్నారు. రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక సర్వే కొనసాగుతూ ఉండగా మరో 2 రెప్యుటేషన్ కలిగిన సంస్థలకు కూడా సర్వే బాధ్యతలను చంద్రబాబు అప్పగించారని వార్తలు వినబడుతున్నాయి. ఎన్నికల నాటికి 3 దఫాలు సర్వేలు చేసి వాళ్లు చంద్రబాబుకు అందించనున్నారట. ఈ సర్వే నివేదికల ప్రకారమే టీడీపీలో అభ్యర్థుల ఎంపిక జరగనుందని సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జుల్లో గుబులు రేకెత్తిస్తోందని అంటున్నారు.